సారు మీతో కొంచెం మాట్లాడాలా ఒక నిమిషం రమణమ్మ గారు శారదాంబ గారికి ఫోన్ చేస్తున్నాను హలో హా శ్రద్ధ మీరు ఎక్కడ ఉన్నారు నేను మా ఇంటి దగ్గర ఉన్నానండి ఓకే అదే నేను మేడం గారికి ఫోన్ చేస్తుంటే ఆవిడ ఆన్సర్ చేయట్లేదు ఓ అదా మేడం గారికి కొంచెం అనీజీగా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారండి అనీజీగా ఉందా అంటే హెల్త్ ఏదైనా అప్సెట్ అయిందా అంటే కొంచెం అలాంటిదే బట్ హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంది మీరు చెప్పింది ఏంటో క్లారిటీగా లేదు ఆ అదే కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నారు మూడ్ ఆఫ్ అది సరే గాని మీరు మేడం గారితో ఏం మాట్లాడదాం అనుకున్నారు అదే మనం మీకు చెప్పాను కదా చిన్ని గురించి ఆ చెప్పానండి నేను మేడం గారికి చెప్తే ఆవిడ వెంటనే పోలీసులతో మాట్లాడారు వాళ్ళు సర్చింగ్ స్పీడ్ అప్ చేశారంట ఓకే ఓకే అండి నేను ఉంటాను క్యారీ ఆన్ బై బై అమ్మో ఇన డాక్టర్ కాదు లాయర్ అవ్వాల్సిన వాడు ఏమనుకోకండి చిన్ని గురించి మాట్లాడదామనే ఫోన్ చేశాను అర్థమైనది సారు యావన్నారు శారదాంబ గారు పోలీసులతో మాట్లాడారంట పోలీసులు కూడా తీవ్రంగా వెతుకుతున్నారంట సరే గాని మీరు ఏదో మాట్లాడదామని వచ్చారు మొన్న మీరు ఇంజనీర్ సార్కి మీ గురించి తెలిసేలా ఎవరు చేస్తుంటారు అని అడిగినారుగా దాని గురించి దాని గురించా అంటే మీకు తెలుసా చిన్నిని నేను ప్రేమించిన విషయం ఆకర్షికి చెప్పింది ఎవరో మీకు తెలుసా రూప రూప అది ఆ రూపే ఆ పని చేసినదని కాదు సారు కానీ నేను రూపని కొన్ని దినాలుగా గమనిస్తా ఉండా ఆమెలో కొన్ని మార్పులు కనిపించినాయి మార్పుల అంటే అంటే ఆమె కొంచెం తేడాగా మెసలడం నాకు తెలిసినది ఎప్పుడు మనసిప్పి మాట్లాడే అమడిసి కొన్ని దినాలుగా యాందో మనసు మీద ముసుగేసినట్టు మాట్లాడటం మొదలుపెట్టినది సన్నితో గుడ్గా సరిగ్గా మాట్లాడటం మానేసినది ఆమె మీకు బాగా నేస్తమని నాకు తెలుసు అయినా ఈ ఇసియం మీకు యాదానికి చెప్తుండానంటే కొన్ని దినాలుగా ఈ ఇసియాలు నా మనసుని కదుపుతా ఉండాయి ఎవరితో చెప్పాలో నాకు అర్థం అవ్వట్లా ఆదానికి ఇప్పుడు మీతో చెప్పిన మీకే కాదండి రూప బిహేవియర్ గురించి నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఈ మధ్య కానీ ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్ లో తను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు అందుకే నాకే అలా అనిపిస్తుందేమోనని నేను పెద్దగా పట్టించుకోలేదు రమణమ్మ గారు ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను ముందు నేను అర్జెంటుగా శారదాంబ గారి ఇంటికి వెళ్ళాలి యా సారు యాదానికి గాబరా పడతా ఉంటారు ఇందాక శ్రద్ధతో మాట్లాడితే శారదాంబ గారికి బాలేదన్నట్టుగా చెప్పింది కానీ అది ఒంట్లోనో మనసులోనో అనేది క్లారిటీగా చెప్పలేదు ఆవిడికి మూడు రోజుల క్రితమే బ్లడ్ టెస్టులు జరిగాయి కానీ దాంట్లో ఏ ప్రాబ్లం లేదు మరి రెండు రోజుల్లో ఏమైందో బాగోలేదని చెప్పింది ఒకవేళ ఒంటి గురించి కాదు మనసు గురించి అనుకున్నా ఇప్పుడు ఆవిడ మనసులో చిన్ని గురించి ఆలోచన తప్ప ఇంకే ఆలోచన లేదు మరి ఎందుకు ఇలా అయిందో అందుకే అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసి తెలుసుకుందామని వెళ్తున్నాను శారదాంబగారికి బాగోలేదా ఉంటది బేబీ
ఇప్పుడు నువ్వు ఊరేళ్ళటం అవసరమో చెప్పు. డాడ్ అది కాదు బేబీ, నువ్వు ఇంతవరకు సిటీ అట్మాస్ఫియర్ లో పెరిగావు, సిటీస్ లోనే చదువుకున్నావు, నీకేమో విలేజెస్ గురించి అస్సలు తెలియదు. అలాంటిది ఇప్పుడు నువ్వు రామాపురం లాంటి విలేజ్ కు వెళ్ళి సీను తెచ్చిన చీర గురించి ఎంక్వైరీ చేస్తాను అంటే నీ అమ్మకి ఎంత టెన్షన్ గా ఉంటుందో ఆలోచించావా? నేను అన్ని ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను. ఏమండి, మీరెంత చెప్పినా తను వినదు, ఎందుకంటే తను నా కూతురు కదా, అందుకే అస్సలు వినదు. మామ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు నా కోసం 20 ఏళ్లుగా కష్టపడుతున్నావు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో నీ లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేశావు. నీకంటూ ఒక సంతోషం లేకుండా ఎప్పుడూ టెన్షన్ పడుతూ పరిస్థితులతో పోరాడుతూ గడిపేస్తున్నావు. యు ఆర్ మై గ్రేట్ వారియర్ మామ్. నీలాంటి దాని కడుపులో పుట్టినందుకు నేను కేవలం అందలం ఎక్కి అనుభవించడం మాత్రమే కాదు, ఆ అందలాన్ని అందుకోవడంలో నీకు కొంచెమైనా హెల్ప్ చేయాలి. బట్ బేబీ, నా భయం నీకు అర్థం కాదు. నువ్వు ఇంతకుముందు కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్ మీద సోమసలు వెళ్ళావు, అక్కడ జరిగింది నా లైఫ్లో నేను మర్చిపోలేను. మళ్ళీ అలాంటిదేదైనా ఈ రామాపురంలో జరిగింది అంటే నేను అస్సలు తట్టుకోలేను బేబీ, అస్సలు తట్టుకోలేను. మొత్తం ఆ ఊరు ఊరంతా తగలబెట్టేస్తాను. నో మామ్, నో. నువ్వు ఈ విషయంలో అస్సలు టెన్షన్ పడకు. అప్పుడు జరిగిన ఆ సిచ్యువేషనే నాలో చేంజ్ రావడానికి కారణం. అప్పటి నుంచి నన్ను నేను డిజైన్ చేసుకొని ఇలా మారాను. ఇప్పుడింకా అలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కావు. అయినా సీనుగాడి కుటుంబం మొత్తం సమస్యల్లో ఉంటే నువ్వు రామాపురం వెళ్ళడం ఎందుకు? డాడ్, మనకి పని సీను కుటుంబంతో కాదు, ఆ శారీతో. ఆ శారీకున్న లింకులన్నీ తెలుసుకుంటే ఆ అసలు వారసుల సంగతి తెలిసిపోతుంది. ఓకే మామ్, ఐఎమ్ గోయింగ్. ఓకే బేబీ, బాయ్, టేక్ కేర్. Be careful. Okay, mom. I'll handle. Bye, dad. Jart, baby. Vajra? Yent nuvu? Edo attarintiki kootuni papputunattu. Meeku telidandi na baada. Mere amma kaadu kada. Ante neeku kuda sentiment unda ani. రెడీ అయ్యావా? టిఫిన్ తెచ్చి పెడతాను, ఉండు. అన్నా, నీ బిడ్డకి ఇప్పుడు పూర్తిగా నయమైనాదా? నువ్వు చెప్పిన చిట్కా బాగా పనిచేసింది, నా కూతురు చాలా సంతోషంగా ఉంది. నిజమా అన్నా? నీ బిడ్డ నిజంతో సంతోషంగా ఉండదా? నిజంగానే సంతోషంగా ఉంది. నిజంతో సంతోషంగా ఉండదా నీ బిడ్డ? అరే, అడిగిందే మళ్ళీ అడుగుతావేంటి? నిజంతో నీ బిడ్డ సంతోషంగా లా అన్నా, నీ బిడ్డ సంతోషంగా ఉండదు. సంతోషం అంటే ఏందన్నా? ఈ పూట మంచి కూడు తినడమో లేక ఈ దినం ఒళ్ళో బాగోడమో కాదన్నా. అమ్మ నాన్నలు కలిసి ప్రేమను పంచితే అది సంతోషం. అట్ట పంచేది నీ వల్ల అవుతుందా? అవదన్నా. నువ్వు ఈ పని చేస్తున్నంత కాలం నీ పెళ్ళం నీతో సఖంగా ఉండదు. సఖ్యత లేని సంసారంలో సంతోషం యాడుంటుందన్నా? మడిసి బతకడానికి ఈ భూమండలం మీద ఎన్నో పనులున్నాయి, మరి నీకీ పని తప్ప ఇంకే పని దొరకలేదా అన్నా? నీ కూతురు పెద్ద అయినాక నాన్న
నువ్వే పని చేస్తా ఉండావని అడిగితే ఏం చెప్తావు? అప్పుడు నీ బిడ్డకి అబద్ధం చెప్తావు, ఏదో గొప్ప పని చేస్తా ఉన్నానని. కానీ ఆడ బిడ్డకి అసలు అబద్ధం చెప్పకూడదన్నా. కనీసం ఈ మాట గుర్తుపెట్టుకో, నువ్వే కాదన్నా ప్రపంచంలో ప్రతి మగాడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఆడబిడ్డలకి అబద్ధాలు చెప్పకూడదని. యాదానికంటే ఆడబిడ్డ మనసు చాలా మెత్తగా ఉంటుంది, చిన్న అబద్ధం ఆడినా చాలా తేలిగ్గా గుచ్చేసుకుంటుంది. ఆ దానికే అన్నా, నన్ను నుంచి ఇడిసేసినావనుకో లేక చంపేసినావనుకో, నువ్వు ఈ పని ఇడిసేయన్నా. ఆ వజ్రావతి అంత మంచిది కాదు, ఆ మాట నువ్వే నాకు చెప్పినావు గుడుక. నీకు ఈ పొద్దు డబ్బులు ఇచ్చినా రేపు నీ ప్రాణాలు తీసేస్తాది. ఒక వజ్రావతే కాదు, ఇట్లాంటి పనులు చేయించుకునే ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి వాళ్లే. నరికే కత్తికి ఎప్పుడూ యాపాకం తెలీదు, దాన్ని ఉపయోగించి చెయ్యేదే ఆ పాపమంతా. మీరు ఆ కత్తి లాంటోళ్ళు, కూరగాయలు కోసుకోవచ్చు, తలలు కోయించొచ్చు. ఆదానికే చెప్తుండా, చేసే పనేదో మంచి పని చెయ్యాలా, తలెత్తుకుని బతకొచ్చన్నా. అన్నా, ఆడబిడ్డ ఇంటికి దీపం లాంటిది, దీపం ఇల్లంతా వెలుగుని పంచుతాది. ఆ ఎలుకే నిజమన్నా, ఆ నిజం ముందు నిజాయితీగా నిలుచుకునేదానికే ప్రయత్నించు. వెళ్తుందండి, వెళ్తుంది. నా బేబీ ఇంటికోసం ఎంత త్యాగమైనా చేస్తుంది, ఎంత కష్టమైనా పడుతుంది, అందుకే వెళ్ళింది. అయినా ఏంటి, ఇందులో తప్పే ఉంది? అలా కాదు వజ్రా, తను వెళ్ళింది ఒంటరిగా కదా. అవును, ఒంటరిగా వెళ్ళకపోతే 10 మందిని వెంట తీసుకుని వెళ్ళమంటారా? తీసుకెళ్తే మాత్రం పని అవుతుందా? ఖచ్చితంగా పని ఆగిపోతుంది. అయినా నా బేబీ ఎవరండి? ద గ్రేట్ శారదాంబ గారి మేనకోడలు, ఈ వజ్రావతి కూతురు. అలాంటి దానికి భయం ఏంటి చెప్పండి. వజ్రావతి వదని గారు, విజూష ఎక్కడికి వెళ్ళింది? అంటే తను బయటికి వెళ్ళిందండి. బయటికి వెళ్ళిందా, ఊరికి వెళ్ళిందా? అవునక్క, ఊరికే వెళ్ళింది. అరే మీకు చెప్తే అర్థం కదా, వదని గారికి చెప్పొద్దని అనుకున్నాం కదా. అదేంటి, విజూష ఊరికి వెళితే నాకెందుకు చెప్పొద్దు? అసలు తను ఏ ఊరు వెళ్ళింది? అదే అక్క, నీకు చెప్తే నువ్వు వద్దంటావని వజ్ర ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టింది. నేను వద్దంటానా? అంటే విజూష ఏదైనా ప్రమాదంలోకి వెళ్ళిందా? అంటే వదన గారు, అది ఇంచుమించుగా అలాంటిదే. తను రామపురం వెళ్ళింది. రామాపురమా? అయ్యో మీరేంటండి, అన్ని నోరు జారుతారు. అవును, రామాపురమే వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? వదిన గారి బాధ చూడలేక వెళ్ళింది. వదిన గారంటే ప్రాణం కాబట్టి వెళ్ళింది. అసలు ఎందుకు వెళ్ళింది? అదే అదే వదిన గారు, మన సీను ఆ ఊరు నుంచే వచ్చాడు కదా. ఆ వస్తే మరి ఈ ఇంటి వారసత్వానికి ఉన్న ఏకైక ఆధారం ఆ చీర. ఆ చీరని ఆ ఊరి నుంచే తీసుకొచ్చాడు కదా సీను, అందుకే ఆ చీర మూలాలు ఎవరివో తెలుసుకుందామని ఆ ఊరు వెళ్ళిందన్నమాట. మీరు ఆ సీనుని వారసుడు కాదు అంటున్నారు, మీ వారసత్వం మనవరాలే అని అంటున్నారు. ఎంత కష్టమైనా
ఆ మనవరాలి గురించి తెలుసుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది. నీ బాధ బేబీకి గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది వదన గారు. అయినా తను ఒంటరిగా వెళ్ళడం ఏంటి ఆడపిల్ల, ఎవరినైనా తోడిచ్చి పంపించాల్సిందే. ఉండు, నేను శ్రద్ధని పంపిస్తాను. వద్దు వద్దు దిని గారు. ఎందుకు మీరు ఇప్పుడు శ్రద్ధకి చెప్పారనుకోండి సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే అంటే ఈ ఇంటికి ఇప్పుడు వారసుడు లేడు అని బయటికి తెలిసిన మరుక్షణం మన ఇంటికి సీను లాంటి వారసులు మళ్ళీ రావడం మొదలవుతుంది. అప్పుడు మీ బాధ రెట్టింపవుతుంది. అందుకే ఉదని గారు ఈ విషయాన్ని గుట్టుగానే ఉంచుదాం. ఏమండి డాక్టర్ గారు వస్తున్నారు, మీరే నోరు జారకండి. అలాగే. నమస్తే మేడం. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? అంటే నేను వచ్చింది రెండు కారణాలతో మేడం. ఒకటి, మీ హెల్త్ ఏదో అప్సెట్ అయిందని శ్రద్ధ చెప్పింది, అందుకే ఒకసారి చెక్ చేద్దామని వచ్చాను. ఇంకొకటి, రమణమ్మ గారి గురించి మీకు చెప్పడానికి వచ్చాను మ్యామ్. రమణమ్మ గురించా? రమణమ్మ గురించా? రమణమ్మ అంటే అదేనండి, చిన్ని వాళ్ళ అమ్మగారు. అంటే రమణమ్మ గురించి మీకేమైనా తెలిసిందా? చిన్ని గురించి ఏమైనా తెలిసిందా అని ఆవిడ రోజు అడుగుతున్నారు మ్యామ్. అంటే రమణమ్మ? అవును మేడం, మా ఇంట్లోనే ఉంది. ఏంటి రమణమ్మ మీ ఇంటికి వచ్చిందా? అవును మేడం, ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజే ఆవిడ మా ఇంటికి వచ్చారు. కానీ ఆ విషయం మీతో చెప్పొద్దన్నారు. కానీ ఇంతకుముందు కూడా ఆవిడ వల్ల ఇలాంటి మిస్టేకే జరిగి మీరు చిన్ని కలవకుండా అయిపోయారు. మళ్ళీ ఆ తప్పు జరగడం నాకు ఇష్టం లేదు మేడం, అందుకే చెప్పేశాను. రమణమ్మ వచ్చిందంటే చిన్ని కూడా వచ్చేసి ఉంటుంది కదా డాక్టర్ గారు? లేదు మేడం, చిన్నిని వెతకడంలో సహాయం చేయమని రమణమ్మ గారు నన్ను అడగడానికి వచ్చారు. చిన్ని ఎక్కడో మిస్ అయింది మేడం. ఏంటి చిన్ని మిస్ అయిపోయిందా? అదెలా జరిగింది? నా నేస్తం ఎక్కడ తప్పిపోయింది? అంటే వాళ్ళు భయపడినట్టు శత్రువులు ఎవరైనా చిన్నిని మాయం చేశారా? ఏంటి డాక్టర్ గారు, ఏం జరిగింది? అసలు ఎలా జరిగింది? ముందు నేను వెంటనే రమణమ్మని చూడాలి, తనతో మాట్లాడుతాను. నా నేస్తం ఎలా తప్పిపోయిందో తెలుసుకోవాలి. అలాగే మేడం, నేను వెంటనే వెళ్ళి ఆవిని ఇక్కడికి తీసుకొస్తాను. డాక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు వెళ్ళొద్దు, రమణమ్మని మీరు తీసుకురావద్దు. అదేంటి వజ్రావతి,
నేను రవణమ్మతో మాట్లాడాలి అంటే నువ్వు తనని తీసుకురావద్దంటున్నావేంటి? అంటే వదన గారు, అది రవణమ్మని నేను తీసుకొస్తానండి. నువ్వు తీసుకురావడం ఏంటి వజ్రావతి? రవణమ్మ చిన్నికి అమ్మ అంటే ఇప్పుడు మనకి తను విశిష్ట అతిథి అవుతుంది కదా. మరి అలాంటి అతిథిని మన ఇంటికి తీసుకురావడానికి డాక్టర్ గారిని మాత్రమే పంపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే ఉదని గారు, నేనే డాక్టర్ గారింటికి వెళ్ళి దగ్గరుండి నేనే మన కారులో రవణమ్మని ఎక్కించుకుని ఇక్కడికి తీసుకొస్తానండి. అవును వజ్రావతి, నువ్వు వెళ్ళడమే కరెక్టు. అక్కడున్న విషయం మనకు చెప్పొద్దందంట. అలాంటప్పుడు డాక్టర్ గారు వెళ్ళి అడిగితే రవణమ్మ రాదు, కాబట్టి నువ్వు వెళ్ళడమే కరెక్టు. అవును వదన గారు, అవును. నేను వెళ్ళి రవణమ్మ ముందు నిలబడితే రవణమ్మకి ఇంకా నోట మాట రాదు. సైలెంట్గా వచ్చి నా కారులో కూర్చుంటుంది. నేను చక్కగా మర్యాదగా తీసుకొచ్చేస్తాను. రవణమ్మ ఇక్కడుందని అనిరుద్ధ్ చెప్పారు, తన్ని తీసుకెళ్దామని వచ్చాను.